హాయ్ అండి, అందరికీ ముందుగా నమస్కారము. నేను ఈరోజు మీకు తెలంగాణ అట్టి చేపల కూర ఏ విధంగా చేసుకోవాలో మీకు ఈరోజు నేను చూపిస్తా. చూడండి, ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి అట్టి చేపలు, అట్టి చేపలు అంటే ఇది మా తెలంగాణ సైడు అట్టి చేపలు అంటాము, డ్రై ఫిష్. వీటిని కొంచెము లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, అంటే మాడనివ్వద్దు, లైట్గా వేంపుకోవాలి. ఇప్పుడు వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక 4-5 సార్లు నీట్గా వాష్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని సరిపోయేంత ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి. పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 3-4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని అది కూడా ఆయిల్లో వేసి అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏవైతే మనము ఎండు చేపలు బాగా కడిగి నీట్గా పక్కకు పెట్టుకున్నాం కదా, వాటిని వేసి ఒక్కసారి ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాలు. ఇదే సీక్రెట్ అండి, మీకు ఎండు చేపల కూర వాసన రాకుండా మీకు మంచి రుచి రావాలంటే ఈ ఎండు చేపల్ని చూడండి, నేను ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకున్నా కదా వాటన్నిటితోని, అల్లం వెల్లుల్లి పేస్ట్తోని బాగుంటుంది మీకు. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సరిపోయేంత కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాం కదా, ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ కారము చేపలు అన్నీ నూనెలో ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదే సీక్రెట్ అండి, మీకు ఎండు చేపలు అస్సలు నీచు వాసన రాదు, తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మనము టొమాటోస్ వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి దీన్ని కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై కానివ్వాలి. మనము సాల్ట్ టొమాటోస్ వేసినాక వెంటనే వేయొద్దు, ఎప్పుడైనా ఒక 2 నిమిషాల తర్వాత. చూడండి, నేను సరిపోయేంత సాల్ట్ వేస్తున్నా, చూసుకోండి, ఎందుకంటే మనకి చేపలలో సాల్ట్ ఉంటుంది. కలుపుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు మళ్ళీ దాన్ని ఉడికించుకొని సరిపోయేంత ధనియాల పొడి, మనకి నాన్ వెజ్ అంటేనే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఉండాలి. ధనియాల పొడి వేసుకున్నాం కదా, ఒక 2-3 నిమిషాల తర్వాత చూడండి, కూర చూస్తుంటే నోరూరుతుంది కదా. ఇప్పుడు మనకి లాస్ట్లో గరం మసాలా, ఫైనల్గా కొత్తిమీర, అంటే మన కూర రెడీ అయిపోయినట్టే. చూడండి, చూస్తూ ఉంటే వేడివేడి అన్నంలోకి చూడండి, నాకైతే చూస్తూ ఉంటే నోరూరిపోతుంది, ఎప్పుడెప్పుడు తినాలా అని. మీరు కూడా సేమ్ నా స్టైల్లో చేసుకోండి. ఒకవేళ మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇదిగోండి, ఈరోజు నేను ఇది పక్క తెలంగాణ అట్టి చేపల ఉల్లిగడ్డ కూర, అంటే ఇది ఎండు చేపలు అన్నమాట, డ్రై ఫిష్, ఓకేనా. ఈరోజు నేను ఇది ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది, పక్క తెలంగాణ స్టైల్. ఇది మీరు సేమ్ నా స్టైల్లో ఈ రెసిపీని తయారు చేసుకోండి. అసలు ఎవరైనా ఈ డ్రై ఫిష్ తినని వాళ్ళు కూడా అబ్బా చాలా బాగుంది, సూపర్గా ఉంది అనుకుంటూ తింటారు. అసలు మీకు డ్రై ఫిష్ అనే స్మెల్లే రాదు, సూపర్గా ఉంటుంది, ఇంకా స్పైసీగా సూపర్ ఉంటుంది. తినండి, చూడండి, ఇదిగో డ్రై ఫిష్ ఇది, ఓకేనా, ఇది సూపర్ ఉంటుంది. సేమ్ సేమ్ నేను ఎట్లా ఇది ప్రిపేర్ చేసుకున్నానో మీరు కూడా అలాగనే ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా. మీరు తప్పకుండా ప్రిపేర్ చేసుకొని మీకు అసలు సేమ్ నాలాగా వచ్చిందా లేదా అని కామెంట్లో చెప్పండి. నేను చేసిన విధంగానే మీరు చేసుకోండి, మీకు పక్కా కుదురుతుంది. ఇది పక్క తెలంగాణ అట్టి చేపల కూర, అంటే డ్రై ఫిష్ కూర, ఓకేనా, సూపర్గా ఉంటుంది, మీరు తినండి. ఓకే, మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. నా వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్.